ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్ని ప్రభుత్వ విభాగాల్లో వినియోగించుకునేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ దిశగా పలు టెక్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. 2027 నాటికి తెలంగాణలో కోటి మంది వినియోగదారులకు కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని అందించాలని టార్గెట్గా పెట్టుకుంది. నగరంలోని హెచ్ఐసిసిలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ సెప్టెంబర్ 5 ప్రారంభమైంది. 2 రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ను ప్రారంభించారు. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు 2000 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేస్తున్న 25 కార్యక్రమాలను సీఎం వివరించారు. Revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్వర్క్ అమలు చేయటంలో తెలంగాణ ఏఐ మిషన్ సహకరించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుంది. దీంతో హైదరాబాద్ సమీపంలోని ముచ్చెర్ల వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 రోజుల పాటు జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్లో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఏఐ సిటీలో 2 కంపెనీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదిరినట్టుగా ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు. That the state will strive to become AI powered state, AI powered Telangana. I'm happy to inform you that over the last 2 months or so, we have done lots of exercises to prepare a roadmap on exactly how the state will become an AI powered state. I'm glad to inform that we received support from a very eminent Delhi-based think tank called Samagra in preparing this roadmap, and I would request the dignitaries to please release the document which explains this roadmap. AIWS, మైక్రోసాఫ్ట్, సౌత్ ఏషియా ఉమెన్ అండ్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పలు విద్యా సంస్థలు, సాంకేతిక సంస్థలు, అంకుర సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. కంప్యూటర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్లింగ్, స్టార్టప్ ఇన్నోవేషన్, జనరేటివ్ ఏఐ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్, డేటా అనోటేషన్ రంగాల్లో ఈ ఒప్పందాలున్నాయి. ఎట్టా, సీడాక్ సంస్థలతో 2 MOUలు కుదిరాయి. ఎట్టా సంస్థ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏఐ డేటా సెంటర్ను నిర్మించనుంది. ఇందులో అత్యాధునిక జీపీయు ఆధారిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా కలిగి ఉంది. 4000H100 జీపీయు సామర్థ్యంతో ప్రారంభించి భవిష్యత్తులో 25000H100 జీపీయుకు పెంచనున్నారు. సిడాక్, పరంసిద్ధి, ఏఐ, ఐరావత్ ఐ ఎయిమ్స్ అంకుర సంస్థలకు 6 నెలల వరకు ఉచితంగా 1000 GPU గంటలను అందిస్తారు. దీంతో కీలక రంగాల్లో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం కలుగుతుంది. యువతలో ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి కోసం నెక్స్ట్ వేవ్, అమెజాన్ వెబ్ సర్వీస్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 2.5 లక్షల మంది విద్యార్థులు, నిపుణులకు ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్రంలో ఏఐ సేవలను వేగవంతం చేసేందుకు గ్లోబల్ దిగ్గజం ఎన్విడియా కార్పొరేషన్తో 3 ఏళ్లకు MOU చేసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని 200 మంది విద్యా సంస్థల నుంచి 5000 మంది విద్యార్థులు ఏఐలో శిక్షణ పొందుతారు. ఏఐని పాఠ్యాంశంగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 33 జిల్లాల్లోనూ ఐటీ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు నోడల్ అధికారిని కూడా నియమించనున్నారు. శంషాబాద్లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఏఐకి 2 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా ఏఐని ప్రతి రంగంలో వినియోగించుకోవాలని తలపెట్టింది.